సౌత్ ఆఫ్రికాతో నాలుగో టీ ట్వంటీలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి చెలరేగిపోయాడు అయితే అతడు కొట్టిన సిక్స్ జోహెనెస్బర్గ్ లోని వాండ్రస్ స్టేడియం బయట పడడం విశేషం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ బంతి చివరికి కనిపించకుండా పోయింది ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది సంధు శాంసన్ తిలక్ వర్మ ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు వీరితో పాటు పద్దెనిమిది బంతుల్లో నాలుగు సిక్స్ లు రెండు ఫోర్లతో ముప్పై ఆరు పరుగులు చేశాడు అభిషేక్ శర్మ అయితే నాలుగో సిక్స్ ఏకంగా గ్రౌండ్ బయట పడింది ఐదో ఓవర్ తొలి బంతికి అతడు ఈ సిక్స్ కొట్టాడు రైట్ ఆర్మ పేస్ బౌలింగ్ లో ముందుకు దూసుకొచ్చిన అభిషేక్ శర్మ ఎగస్టా కవర్ మీదుగా ఆ సిక్స్ బాదాడు అతడు ఎంత బలంగా కొట్టాడంటే ఆ బాధుడికి బంతి స్టేడియం బయట పడింది రిప్లేలో బంతి స్టేడియం పక్కనే ఉన్న ఇంటి దగ్గర పడినట్లు తెలిసింది నిజానికి ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యేవాడు ఇన్నింగ్స్ మొదట్లోనే జాన్సన్ బౌలింగ్ లో స్లిప్ లో హెండ్రిచ్ క్యాచ్ డ్రాప్ చేశాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అభిషేక్ శర్మ తర్వాత చెల్లరేగిపోయాడు వరుస సిక్స్ లు బాదాడు మొదట్లో ఏడు బంతుల్లో కేవలం రెండు పరుగులే చేసిన అతడు తర్వాత పదకొండు బంతులు ఏకంగా ముప్పై నాలుగు రన్ చేశాడు